అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 9th July 2024 సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అన్నమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. మార్నింగ్ చూసుకుంటే మనకి బొజ్జ భాగం ఛాతి భాగం వరకు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చూసుకునే మనకు మొత్తం లెగ్స్, ఆ లెగ్స్కి మొత్తం రింగులు ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ అదేవిధంగా రేపు ఎల్లుండి వరకు అయితే మనకు షేప్ మొత్తం ఎట్లా ఉంటుంది ఏంది అనేసి అయితే డ్రాయింగ్ రూపంలో అయితే రెడీ అయిపోతుంది. ఇంకో 1 వీక్ అయితే మొత్తం ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ పోల్ ఉందో ఆ పోల్ మీద అయితే ఆకారం అయితే నిలబట్టేస్తారనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏముందో ఏంది అయితే మొత్తం మాట్లాడేసుకుందాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వినయకన్న అఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసండి. థ్యాంక్ యూ అందరికి, జై శ్రీ గణేష. వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 9th July 2024 సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అన్నమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ అయితే మనకు డ్రాయింగ్ రూపంలో అయితే మనకి బొజ్జ భాగం అదేవిధంగా ఛాతి భాగం అయితే రెడీ చేస్తున్నారని చెప్పాను కదా. ఇప్పుడు కూడా మంచి మంచివే రెడీ చేసారు. సో అవి చూసే ముందు మనకి ఇక్కడ వర్క్ అండ్ అదేవిధంగా అప్డేట్స్ ఏమున్నాయో ఒక్కసారి చూసేసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేషన్ రైట్ సైడ్లో ఉన్న మండపంలో అయితే బేసు అండ్ మండపం అయితే మొత్తం రెడీ అయిపోయిందని చెప్పాము కదా. సో ఈ మండపం పైన మనకి ఈ రోజు నైట్ ఒక 9 o'clock to 8 o'clock అయితే మనకి ఇక్కడ ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో, అంటే ఏదైతే విగ్రహం కూర్చుంటుందో ఆ విగ్రహం కోసం బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేశారనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. అండ్ అదేవిధంగా దానికోసమే ఇక్కడ మనకి రాడ్స్ కూడా కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ రాడ్స్. సో ఈ రాడ్స్ అయితే దానికోసం అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే మెయిన్ ఖైరతాబాద్ గణేష్ ఉంది బేస్ ఏదైతే ఉందో ఆ బేస్కి అయితే మనకి ఇక్కడ విగ్రహాలు ఏదైతే ఖైరతాబాద్ గణేష్ పాదాల దగ్గర ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల కోసం అయితే మొత్తం ఇక్కడ సన్న సన్న రాడ్లు పెట్టేసి అయితే మొత్తం లాస్ట్ వరకు అయితే వెల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. మనకి ఇక్కడ సగం వరకే ఉండే చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే మనకు అక్కడ వరకు అయితే మొత్తం రాళ్ళు పెట్టి వెల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. మనం మార్నింగ్ లోపలనే మాట్లాడుకోవడం జరిగింది. ఖైరతాబాద్ గణేషుని ఎగ్జాక్ట్ పాదాలు అయితే ఇక్కడ ఇక్కడ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న గ్యాప్లు, ఈ గ్యాప్ల మధ్యలో అయితే 2 పాదాలు వస్తాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పాదాల పక్కన ఇక్కడ అండ్ అదేవిధంగా అక్కడ మనకు ఏదైనా సరే అంటే దేవునికి సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ అయితే రాబోతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ అప్డేట్స్ అయితే ఇక్కడనే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి ఖైరతాబాద్ గణేషునికి సంబంధించిన నమూనాలన్నీ ఇక్కడ డ్రాయింగ్ రూపంలో వేసి ఇక్కడైతే వర్క్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ డ్రాయింగ్ కనిపిస్తుంది. ఈ లెగ్కు సంబంధించిన డ్రాయింగ్ వేసి మనకి లెగ్స్ కూడా అనేవి లోపల పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, మొత్తం రౌండ్ రౌండ్గా అయితే మొత్తం రెడీ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది గోల్గా రెడీ చేసి పెడుతున్నారు సైడ్కి ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ కూడా సైజ్ ప్రకారంగా గోల్గా రెడీ చేసి ఇక్కడ రెడీ చేస్తున్నారు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మొత్తం రౌండ్ 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 మొత్తం ఇక్కడ రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నారు. సో ఇవి దేనికోసం అయితే ఏదైతే లెగ్ ఉంటుందో ఆ లెగ్కి రౌండ్గా రానికి అంటే లెగ్ షేప్ రావడానికి ఇదన్నమాట. అంటే మనకి వెనకల భాగం ముందు భాగం అనేది పెట్టేసిన తర్వాత గోల్గా పెట్టేసి ఒక లెగ్ రెడీ చేయడానికి అయితే ఇదన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఏదైతే మార్నింగ్ మాట్లాడుకున్నామో మనం ఛాతి భాగం అని ఏదైతే మాట్లాడుకున్నామో ఆ ఛాతి భాగం అనేది ఇక్కడ నించోబెట్టి చూడండి. మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్ అయితే. సో ఇటు ఇట్లా ఇట్లా నించోబెట్టి చూడండి. అండ్ ఇక్కడ ఇక్కడ చెయ్యి వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చెయ్యి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ చెయ్యి వస్తుంది. ఇది మొత్తం మెడ భాగం, ఇక్కడ ఇది మెడ భాగం. ఇది మొత్తం కట్టెలు ఉన్నాయి అండ్ సరస రాడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏంటంటే కొంచెం క్లారిటీగా కనిపించకపోవచ్చు. మొత్తం అందులో కలిసిపోయింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది అన్నమాట. మార్నింగ్ అయితే మనకు క్లియర్గా అయితే కనిపించింది. అండ్ ఇంకోటి లెగ్కి సంబంధించి ఇంకోటి మనకు వేరే విగ్రహ మూర్తి విగ్రహాలు కూడా రావడం అయితే జరుగుతుందని చెప్పాను కదా. దానికి సంబంధించి మనకి లెగ్వి అండ్ అదేవిధంగా హ్యాండ్కి సంబంధించిన కూడా వర్క్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే హ్యాండ్కి సంబంధించి అన్నమాట కనిపిస్తుంది కదా, లేదా వెల్డింగ్ చేస్తున్నారు హ్యాండ్కి సంబంధించినవి మొత్తం అయితే వర్క్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఉంచుతున్నారు మొత్తం, ఇది ఏ విధంగా ఉంచుతున్నారు చూడండి. అండ్ ఇంకోటి లెగ్కి సంబంధించిన అయితే మొత్తం రెడీ చేసి ఇక్కడ పెట్టేసారు మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఎంత పెద్దగా ఉందో చూడండి. దాదాపు 6 ఫీట్ల అక్కడ మనకి ఏదైతే తొడ భాగం మనకి నడుము భాగం దగ్గర తొడ భాగం వస్తుందో ఆ తొడ భాగం అయితే దాదాపు 6 ఫీట్లు అన్నమాట. కనిపిస్తుంది కదా మీకు ఇదన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 1954 నుంచి మనకు ఏదైతే గణేషులు 1 ఫీట్ నుంచి అయితే నిలబెడుతున్నారో ఆ గణేషునికి సంబంధించి ఇక్కడ అయితే ఫొటోస్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఖైరతాబాద్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ దర్శించుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు లాగులలో కూడా మాట్లాడుకోవడం జరిగింది, ఇంతకుముందు లాగులలో కూడా మనం చూపించిన నేను. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫొటోస్ ఉంటాయి కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇదన్నమాట లెగ్, మెయిన్ లెగ్ లెగ్స్, ఖైరతాబాద్ గణేష్కి సంబంధించిన లెగ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శివుడు అండ్ అదేవిధంగా గణేషుడు అండ్ అమ్మవారు, ఇక్కడ పాదాలు
అండ్ ఇక్కడ దేవుని మూర్తులకు సంబంధించి విగ్రహాలు. ఇక్కడ మనకి మన శివరాత్రి కానీ, హోలీ కానీ, నవరాత్రులు ప్రతి ఒక్కటి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. సో అందుకోసం అయితే దేవుని మూర్తులకు సంబంధించిన విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇవి ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు రెండు ఉన్నాయి, ఈ రెండు షేప్ అంటే సారీ ఈ రెండు ఉన్నాయి, ఒక దానికి ఇట్లా రౌండ్గా పెట్టి షేప్ అనేది రెడీ చేస్తారు వీటితోనే అన్నమాట. ఇవి గోల్గా పెట్టే టైంలో కూడా మీకు చూపిస్తాను, మీకు చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా చేస్తారో ఏంటి అనేసి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు హ్యాండ్స్కి సంబంధించి కూడా వెల్డింగ్ అయితే జరుగుతుంది చూడండి, అనిపిస్తుంది కదా. కొంచెం షూ వేసుకుంటున్నా అందుకోసమే కొంచెం అమ్మాయి వేసేసుకున్నా. సో చాలామంది ఏంటంటే కట్లు కట్లు తీస్తారు, ఆ కట్లు కట్లు తీసి మళ్ళీ ఎడిటింగ్ చేస్తారు. మనకేంటంటే మొత్తం క్లియర్గా వన్ టేక్లో మొత్తం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోతాం అన్నమాట. అందుకోసం అయితే కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా వీడియో లెంత్గా ఉంటుందని ఇన్ఫర్మేషన్ లేకుండా కాదు, ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను ఇదైతే గ్యారంటీ ఇస్తాను, మీకు కూడా ఒకటి ఛాలెంజ్ అన్నమాట. మనలాగా హైదరాబాద్ గణేషులు కావచ్చు, వేరే గణేషులు కావచ్చు, వేరే గణేష మూర్తులకు సంబంధించి వీడియోలు కావచ్చు, ఎవరైనా సరే మనలాగా ఎట్లా అంటే గణేషుని బొటిమనేలు నుంచి, గోరు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎందుకంటే మీరు ఒక్కసారి వీడియో చూసి డైరెక్ట్గా వచ్చి సేల్ చేసుకో అంటే కొనుక్కోవాలి, లేదంటే కడతపాత గణేషుని దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది ఏందని ప్రతి ఒక్కటి మీకు తెలియాలనేసి అయితే ప్రతి ఒక్క చిన్న ముక్క దగ్గర నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో అదైతే నేను గ్యారంటీ ఇస్తాను, అది బల్ల గుద్ది చెప్తాను నాలాగా ఎవరు. ఇది ప్రౌడ్ మూమెంట్ అంటే నేను ఎట్లా అంటే అడిట్యూడ్తో చెప్పట్లేదు, కొంచెం మనలాగా ఎవరు చెప్పరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయరు అనేసి అయితే నేను చెప్తాను. సో దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉందన్నమాట, ఒక మైనస్ ఉందన్నమాట. ఏంటంటే నాకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలామంది ఏంటంటే బోర్ కొడుతుంది, వ్యూస్ కూడా చూడట్లేదు, చాలామంది చూడకపోవడం వల్ల వ్యూస్ కూడా రావట్లేదు అన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ కట్టె కూడా లాగుతున్నారు. సో ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా మండపం అయితే రెడీ, మండపం కోసం అయితే కట్టెలు పెట్టేసి మండపం కూడా రేపు వెళ్ళి ఉండి ఒక 2 డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏ విధంగా కట్టెలు ఆగుతున్నారో చూడండి, కనిపిస్తుందా ఇంత లావు కట్టె ఉందో ఇదన్నమాట. అండ్ ఒక్కసారి కొంచెం పైకి చూసుకుంటూ మనము ఆ కట్టె అంటే సారీ కట్టెలు ఏదైతే మండపం కోసం కట్టెలు కట్టారో ఆ కట్టెలు ఏ విధంగా కట్టారో, ఎంతవరకు కట్టెలు కట్టారో ఒకసారి పైకి చూద్దాం. అండ్ ఇక్కడ కొంచెం ఈవినింగ్ టైం కాబట్టి దాదాపు 6:00 అవుతుంది టైం, 5:30 అవుతుంది. సో కొంచెం చీకటి ఉండవచ్చు, అండ్ పైనుంచి వెళ్తురు ఉంటే ఆ వెళ్తురులో కూడా కనిపించకపోవచ్చు సరిగా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పోల్స్ ఏదైతే మెయిన్ పోల్ ఉందో ఆ మెయిన్ పోల్ కన్నా ఇంకా బ్యాక్ సైడ్ మనకి వెనకాల పోల్స్ ఇంకా చాలా హైట్లో ఉన్నాయి. ఆ హైట్ కంటే ఎక్కువ మనకి ఇక్కడ కట్టెలు పెట్టేసారు అనమాట, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కట్టెలు. సో చూడండి మొత్తం కట్టెలు కట్టేసారు, ఇది ఫినిష్ అనమాట. అండ్ అదేవిధంగా సైడ్కి కూడా మొత్తం కట్టెలు కట్టేసారు, ఒక్కసారి చూసుకోండి మొత్తం పైనుంచి కింద వరకు అయితే మొత్తం కట్టెలు కట్టేసారు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే మనకి మొత్తం కట్టెలు కట్టేసారు పై వరకు చూడండి, ఇక్కడ కూడా మొత్తం కట్టెలు కట్టారు. అండ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ పైనుంచి ఇట్లా కట్టెలు వస్తాయి. ఏ విధంగా వస్తాయంటే మనకి ఇక్కడ మండపంలో ఇటు కనిపిస్తున్నాయి ఇటు, అండ్ అదేవిధంగా ఈ మండపంలో ఇటు ఇటు కనిపిస్తున్నాయి కదా, సేమ్ టు సేమ్ మనకు ఈ మండపం పైన ఈ కట్టెలకు ఈ కట్టకు ఇలా ఇలా కట్టెలు వచ్చేసాయి, దానిపైన రేకులు వచ్చేసాయి. ఇక అంతే ఒక్కటే ఉందన్నమాట బ్యాలెన్స్, అది ఒక్కటే వేసేస్తే మండపం టోటల్గా రెడీ అయిపోతుంది. ఇక వాన పడ్డా, తుఫాన్ పడ్డా, ఎలాంటిది ఏం ఆటంకం వచ్చినా ఇక హైదరాబాద్ గణేషుకి సంబంధించి వర్క్ ఆగేదేలే అన్నట్లయితే ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్ అయితే మొత్తం ఫినిష్ కానీ వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడ మొత్తం బేస్ అనేది బేస్ దగ్గర ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో ఆ ఓపెన్ ప్లేస్ మొత్తం కవర్ చేసేస్తున్నారన్నమాట. చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మండపం ఏదైతే ఉందో ఈ మండపం పైన మన బ్యాక్గ్రౌండ్కి సంబంధించి వర్క్ అయితే ఈ రోజైతే స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి ఇక్కడైతే మనకి ఇక్కడ నాగబాబన్ ఉన్నాడు కదా, సో ఆయన అయితే చూస్తున్నాడు ఎట్లా చేయాలి ఏంది అనేసి. అయితే ఆయన ఇక్కడ కటింగ్స్ కూడా జరుగుతున్నాయి మనకి చూసుకుంటే సీట్లకు సంబంధించి సీట్లకు సంబంధించి. అండ్ అదే విధంగా ఇక్కడ మన రాజ్కుమార్ అన్న వాళ్ళు కూడా వచ్చి కంపెనీ మెంబర్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ వర్క్లు ఎలా జరుగుతున్నాయి ఏందనేసి చూస్తుంటారు వస్తుంటారు. ఆయన అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉంటూనే ఉంటాడు ఎనీ టైం వచ్చినా ఏం వచ్చినా కూడా. సో ఫైనల్ ఇది 9th July 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మార్నింగ్ లోపల మాట్లాడుకోవడం, ఇంకా ఎక్కువ అప్డేట్లు లేవబ్బా అంటే మార్నింగ్కి ఇప్పటికి ఏ అప్డేట్లు ఉన్నాయి చాలా వర్క్ అవుతుంది, కాకపోతే ఇది మెయిన్ అన్నమాట. ఇది ఎంత వర్క్ చేసినా కూడా కనిపించదు ఈ వర్క్. ఈ వర్క్ డ్రాయింగ్ వేయడం, చిన్న చిన్న సైజులు తీసుకోవడం, తీసుకొని సైడ్లకు పెట్టడం ఇవన్నీ చాలా వర్క్ ఉంటుంది. ఈ వర్క్ ఎంత వర్క్ చేసినా కూడా కనిపించదు. సో ఎంత అంటే నిన్న నుండి మొన్న నుండి వేస్తున్నారు అయినా కూడా మన కళ్ళకి కనిపించట్లేదు అన్నమాట, అది మెయిన్. సో అందుకోసం అయితే పెద్ద పెద్ద అప్డేట్లు అయితే ఏమైతే కనిపించట్లేదు.
చూసేసిరు కదా, ఖైరతాబాద్ మహావినాయకుడు 9th July 2024 సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్ అన్నమాట. సో పనులు అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. సో మార్నింగ్ మళ్ళీ ఇంకో కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేద్దాం. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేసేలేరు, అదేవిధంగా కామెంట్ కూడా చేసేలేరు. జరా లైక్ చేసి కామెంట్ చేసి చూడండి అబ్బా, కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా బూస్టింగ్ అనిపిస్తుంది, ఇంకా వీడియోలు తీయాలన్న ఒక ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది అన్నమాట. సో మీరు చేయాల్సింది అది, మీరు అట్లా సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోలతో ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేశా.